బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలో 5 సెకండ్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపించింది. స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. 10 రోజుల వ్యవధిలో 2 సార్లు భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలో 5 సెకండ్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపించింది. స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. 10 రోజుల వ్యవధిలో 2 సార్లు భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇంతకుముందు భూమి అదిలినట్లయింది, 3 సెకండ్లు 4 సెకండ్లు వచ్చినట్టుంది, దడలంగా ఆవాజ్ వచ్చింది, భూమి షేక్ అయింది, శబ్దం వచ్చిందా? శబ్దం వచ్చింది. ఏమంటారు, ఎట్లా శబ్దం? ఓ 2 సెకండ్లు 3 సెకండ్లు. ఎక్కడ? న్యాల్కల్లానా? న్యాల్కల్. నా పేరు వీరన్న. సంగారెడ్డి జిల్లాలోని భూ ప్రకంపనలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు ఫోన్ లైన్లో. దుర్గారావు చెప్పండి, ఇప్పటికే 2 సార్లు కూడా భూ ప్రకంపనలు కంపించాయని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి సందర్భం, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ వారం 10 రోజుల నుండి సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గం నానకల్ మండల కేంద్రంలో భూమి కంపించిందని చెప్పి వారం 10 రోజుల నుంచి వదంతులు కాదు. గతంలో 2 సందర్భాలు కూడా ఇక భూమి కంపించిన విషయాలు, అదే విధంగా ఇళ్ల నుండి జనాలు కూడా బయటకు పరుగులు తీయడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు 8 గంటల ప్రాంతంలో కూడా మళ్ళొక 5 సెకండ్లు భూమి కంపించిందని చెప్పి వాళ్ళంతా గ్రామస్తులు బయటకు రావడం జరిగింది. దాంతో పాటు అక్కడ చూసినట్లయితే 0.5 ఆ భూమి కంపించిందని చెప్పి కొంత విశ్లేషణ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన విషయాలు అయితే మనకు కొంత సమాచారం ఉంటుంది. అక్కడికే భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆ రెవెన్యూ, అదే విధంగా ఇరిగేషన్ సంబంధించి కొంత అధికారులు కూడా నాలకల మండలం చేరుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరంగా ఒకసారి భూమి కంపించి బయటకు పరుగులు తీయడం కొంత ఆందోళన గురి చేసినట్లుగా ఆ గ్రామస్తులు చిన్నపిల్లలు కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సమాచారం అయితే అందుతుంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.